బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం. సో ఫ్రెండ్స్, ఇంటర్ విద్యార్థులకు సంబంధించి రెండు అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనకు ఇంటర్ విద్యార్థులకు సంబంధించి పరీక్షల పైన రెండు శుభవార్తలు. ఓకేనా, ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ కండక్ట్ చేస్తామని చెప్పి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఎగ్జామ్స్ ఉంటాయా, వీటికి సంబంధించి ఎగ్జామ్స్ ఏంటి, అసలు ఇంపార్టెంట్ శుభవార్తలు ఏంటి, వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, డైలీ ఫాలో అని కోరుకుంటూ నైట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ ఫాలో టాపిక్. తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయం ఆల్రెడీ, కాకపోతే తెలియని వారు వీడియోకి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారని మీకు ఒక క్లారిటీ కోసం అయితే చెప్తున్నాను. అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్. సో దీనికి ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ అయితే అక్టోబర్ 20 తగిన పెట్టడం జరుగుతుంది. అక్టోబర్ 26న ఇంగ్లీష్, అక్టోబర్ 27న మనకు గణితం పార్ట్ ఏ, పొలిటికల్ సైన్స్ ఈ విధంగా బాటనీ కావచ్చు. ఈ విధంగా అక్టోబర్ 28న గణితం పార్ట్ బి, హిస్టరీ కావచ్చు, జియోలజీ. సో ఇంటర్ విద్యార్థులకు వివిధ, ఎందుకంటే బైపీసీ ఎంపీసీ విధంగా ఉంటాయి కాబట్టి ఈ డేట్లో అయితే ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు. సో అక్టోబర్ 29న ఫిజిక్స్, తర్వాత ఎకనామిక్స్, నెక్స్ట్ అక్టోబర్ 30న కెమిస్ట్రీ, నవంబర్ పబ్లిసిటీ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, నవంబర్ 2న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్. ఓకే, ఉదయం 9 గంటల నుంచి 12 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కరోనాతో ప్రమోట్ అయినా చేయగా ఇప్పుడు పరీక్షలు అయితే జరపడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎవరైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు, అనగా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాయకుండా ఎవరైతే సెకండ్ ఇయర్లో ప్రమోట్ అయితే అయినారో వారికి మాత్రం ఈ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. 25 తారీఖున అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. అయితే దీంట్లో మనకు కొన్ని, అంటే శుభవార్తల ఎగ్జామ్ విషయంలో కొన్ని మంచి బెనిఫిట్ శుభవార్తలు అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సో నేను అనుకుంటున్నాను ఎగ్జామ్స్ పెట్టవద్దు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. మీరు ఏమనుకుంటున్నారో కింద కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎందుకంటే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే జనరల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కోసం ఒక లైక్ అయితే చేయండి. సో ఎందుకంటే నాకు మోటివేషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో చేయడానికి. సో ఫ్రెండ్స్, ప్రశ్నలు రెండింతలు. ప్రస్తుత ఇంటర్ సెకండ్ ఇయర్లో విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించిన ఇంటర్ బోర్డ్. ఓకేనా, ఇదంతా తెలిసిందే మనకు. ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే అక్టోబరు, అనగా ఇప్పుడు మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటూ అంటున్నారు. అయితే దీంట్లో మనకు శుభవార్త ఏంటంటే ముఖ్యంగా బి సెక్షన్లో ప్రశ్నల సంఖ్య పెంచడం కాకుండా 50% ప్రశ్నలు ఛాయిస్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓకేనా, 100%లో మనకు 50% కింద ఛాయిస్ కింద ఉంటాయి, అవి మనం వదిలేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టినట్లయితే 50% వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి అంతగా మాత్రమే సిలబస్ బుక్స్ వీటికి సంబంధించి ప్రిపేర్ అందరూ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి 50% ప్రశ్నలు మరి వదిలేసుకునే ఛాన్స్ కూడా ఉంది 50-100%లో. అయితే అక్టోబర్ 25న ఫస్ట్ ఇయర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహించాలని నేపథ్యంలో ప్రశ్నలు అంటే ప్రశ్న పత్రాలు అయితే సిద్ధం చేస్తారు. 70% సిలబస్కు ప్రశ్న పత్రాలు రూపొందించారు. ఓకేనా, అంటే 100% సిలబస్ కూడా కాదు. రెండో విషయం మనకు ఫస్ట్ విషయం ఏంటంటే 50% ప్రశ్నలకు సంబంధించి 50-50 లాగా మనకైతే అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి అయితే నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ప్రభుత్వం చూద్దాం. ఎగ్జామ్స్కి సంబంధించి ఎవరు కూడా నిరాశ చెందకండి. సో కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదిలో అత్యంత మాత్రం పరీక్షలు జరిగాయి. సెకండ్ ఇయర్ తరగతులకు సంబంధించి విద్యార్థులు, అంటే విద్యార్థులకు సంబంధించి మనకు ఎందుకంటే చాలా ఇబ్బందులు అయితే పడ్డాం. సో ఇప్పుడు ఎగ్జామ్స్ రాద్దామంటే ఒక టెన్షన్, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని చెప్పేసి, మన మార్క్స్ ఏ విధంగా ఇస్తామా అని చెప్పేసి మరొక డౌట్. చాలామంది ఇలాంటి దయచేసి చెప్తున్నాను, ఇలాంటివి అయితే చేయకండి. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్ పెడతామని భయపడి చనిపోతున్నారు. మీరు చాలా చిన్న ఏజ్ అయినప్పటికీ ఇటువంటి నిర్ణయాలు, ఇది కాకపోతే జీవితంలో ఏదైనా ఉంటుంది. మీరైతే కంపల్సరీ ఎగ్జామ్ అయితే రాయండి, తర్వాత అయితే పాస్ అయ్యే విషయాలు. ఎందుకంటే ప్రభుత్వం తర్వాత అందరికీ కూడా పాస్ చేస్తుంది. మీరు అయితే ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ నుండి కూడా ఎగ్జామ్స్ పెడదాం అంటున్నారు ప్రభుత్వం. ఒక్కసారి వద్దని తర్వాత ఎగ్జామ్స్ పెడతామని కూడా చెప్పింది. ఏదేమైనప్పటికీ కూడా అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది, ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది, ప్రశ్నలు కూడా రెడీ చేస్తుంది, క్వశ్చన్ పేపర్స్. ఒకవేళ అయితే దీంట్లో ప్రశ్నలు సంబంధించి గణితం సెక్షన్లో ఇచ్చిన ప్రశ్నలు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అన్నిటినీ ఏలో అన్నిటినీ రాయాల్సి ఉంటుంది. కానీ ఇక సెక్షన్ బిలోకి వచ్చినట్లయితే 7 ప్రశ్నలు ఇచ్చి 5 రాయమనేవారు గతంలో. ఓకేనా, దీంట్లో మనకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 10 ప్రశ్నలు ఇచ్చి అందులో మనకు రాసుకునే అవకాశం కూడా ఇచ్చారు. సెక్షన్ సిలో 10 ప్రశ్నలు ఇచ్చి 5 సమాధానం. ఓకేనా, అంటే మనకు ఓవరాల్గా 50%కు సంబంధించి 100లో 50% ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చి వీటిని ఛాయిస్ కింద ఇచ్చే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే
విద్యార్థులకు సంబంధించి ఎంత చేసినా కూడా చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా మీరైతే అటెండ్ కాండి, ఇబ్బంది అయితే పడకండి, దయచేసి చెప్తున్నాను. బాటనీ, జువలాజీ, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ సెక్షన్లో మరియు 10 ప్రశ్నలు ఇవ్వనుండగా విద్యార్థులన్నిటికీ సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక సెక్షన్ బిలో చూసుకుంటే 12 ప్రశ్నలు ఇవ్వనుండగా విద్యార్థులు 6 ప్రశ్నలు సమాధానం రాయాల్సి ఉంటుంది. సో విద్యార్థులకు సంబంధించి ఈ విధంగా సో రాస్తే సరిపోతుంది. ఈ వీడియో చాలా లెంత్ అయింది అయినప్పటికీ కూడా సో మీకు ఎందుకంటే ఇన్ఫర్మేషన్, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే వీడియో చేయడానికి అయితే రావడం జరిగింది. అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది, రికమెండేషన్లోకి వెళ్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ దయచేసి మీరు బాధపడకండి. సో చూద్దాం ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాటికి సంబంధించి అప్డేట్ వచ్చిన కంపల్సరీగా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.